हाय फ्रेंड्स वेलकम टू वेदा टेलर्स ఈ రోజు వీడియో ఏంటంటే పార్టీ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి చాలా మంది అడుగుతున్నారు క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించమని సో నేను ఇక్కడ ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పార్టీ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చాలా మంది అడుగుతున్నారు మనకి ఏమని నడుము లూజ్ ప్రకారంగా కాదండి ఆది బ్లౌజ్ తోని కూడా మాకు లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా దానికోసం అని చెప్పి ఇదిగోండి ఆది బ్లౌజ్ తోని నేను ట్రైటింగ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నేను పెద్ద సైజ్ అండి దీనిగోండి దీని చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉండండి అంటే 40 సైజ్ బ్లౌజ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది కూడా క్రాస్ కటింగ్ లో చూపిస్తున్నానండి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ మనం తీసుకున్నాం కదా ముందుగా ఈ లైనింగ్ కి కింద ఎచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా కింద లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇదిగోండి టేప్ ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి కింద బ్యాక్ టక్స్ చేసాం మనము ఈ బ్యాక్ టక్స్ వరకు కూడా ఈ క్లాత్ అండి ఇదిగోండి ఈ విధంగా టేపును ఎక్కడ కూడా మడత లేకుండా ఈ విధంగా నీట్గా ఉంచుకోవాలండి మనకి ఇక్కడ బ్యాక్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది ఈ 15 ఇంచెస్ కి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలండి ఇదే 16 ఇంచెస్ మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి క్రాసులు పోకుండా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ ని కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత వీళ్ళ నడుము లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలండి ఒకసారి ఈ నడుము లూజ్ చెక్ చేసుకోవడం కోసం ఇదిగోండి హుక్సులు పట్టి ఉంటుంది కదా ఈ హుక్సులు పట్టి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి క్లాత్ ని ఏమాత్రం ముడత లేకుండా ఇదిగోండి ఈ విధంగా టేప్ ని చివరి వరకు కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ కాజపట్టి ఉంటుంది కదా ఈ కాజపట్టి మనకు లెక్కలోకి రాదండి దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి మనకి ఎంత 35 ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది ఓకేనా ఈ 35 ఇంచెస్ ని నాలుగు భాగాలు చేసుకోవాలండి 35 ఇంచెస్ ని నాలుగు భాగాలు చేసుకుంటే పాదక 9 ఇంచులు వస్తుందండి ఈ పాదక 9 ఇంచులని ఇక్కడ మనము నడుము దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ కచ్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి మనకి ఎంత 40 సైజ్ కదా బ్లౌజ్ 40 ఇంచులు అంటే ఇదిగోండి చెస్ట్ లూజ్ కూడా ఇంకొక విధంగా కూడా మనము చెక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే ఇదిగోండి హుక్సులు పట్టి ఉంటుంది కదా ఈ హుక్సులు పట్టి సైడ్ ఇదిగోండి చంక జాయింట్ నుంచి ఈ హుక్స్ పట్టి వరకు కూడా మనము దీన్ని ఈ విధంగా కొలుచుకోవచ్చు అన్నమాట ఇదిగోండి మనకి ఏంటంటే 30 ఈ విధంగా కూడా మనకు చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవచ్చు మనకు 10 ఇంచెస్ వస్తుంది అంటే 40 సైజ్ అయినా కూడా మనకి నాలుగు భాగాలు 10 ఇంచెస్ వస్తుంది కదా 10 ఇంచెస్ అనేది ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి 2 ఇంచెస్ అనేది దీనికి ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి ఈ షోల్డర్ మార్కింగ్ కోసం ఇదేంటి మనకి 40 సైజ్ అంటే పెద్ద సైజు బ్లౌజ్ దానికోసం మనము 5.5 ఇంచెస్ అనేది షోల్డర్ కి తీసేసుకోవాలి 3 ఇంచెస్ అనేది ఇదిగోండి షోల్డర్ కి 3 ఇంచెస్ నెక్ కి 2.5 టోటల్ వచ్చి 5.5 తీసుకోవాలి ఈ 5.5 కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ ని కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ లైన్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ డౌన్ ఉండాలండి ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు ఇదే 6 ఇంచెస్ ని మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు లైన్స్ ను కూడా మనం డ్రా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉంటుందిగా కార్నర్ ఇక్కడ నుంచి చంక రౌండ్ తీసుకోవాలండి ఇది పెద్ద సైజు కదా 1.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇది రౌండ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి ఈ రౌండ్ అనేది చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ డీప్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలండి ఈ బ్యాక్ డీప్ చెక్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ లో ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో మధ్యలో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ క్లాత్ ఎంత ఉన్నది చూసుకోవాలి మనకి ఇక్కడ ఎంత వచ్చింది 4.5 ఇంచెస్ వచ్చింది ఈ 4.5 ఇంచెస్ కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచెస్ అనేది కింది నుంచి మార్కింగ్ చేసుకోవాలండి ఇదిగోండి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర స్ట్రెయిట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ కి ఎంత వచ్చింది మనకి 3 ఇంచెస్ షోల్డర్ కి తీసుకున్న తర్వాత నెక్ కి 2.5 ఇంచెస్ ఉంటుంది ఈ 2.5 కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ దగ్గర ఇదిగా మిడ వైపు కొంచెం 1/2 ఇంచ్ కంటే తక్కువ కొంచెం మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కొంచెం డౌన్ అనేది చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ చివర్న
టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు లైన్ అనేది ఒకటి డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసేసుకుందాం. వరకు మనకు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ లో బ్యాక్ టక్స్ వేసాం కదా, ఆ టక్స్ ఎక్కడ వరకు వేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ మనకు 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసము, ఈ చివరిని 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకు బ్యాక్ టక్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, దాని గురించి చెప్తున్నాను చూడండి. స్ట్రేట్ కటింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి క్లాత్ పైన ఈ విధంగా స్ట్రేట్ గా వేసేసుకొని చుట్టూ మార్కింగ్ వేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. లేదు క్రాస్ కటింగ్ వేయాలి అనుకుంటే ఈ క్లాత్ ఈ విధంగా క్రాస్ గా ఫోల్డ్ చేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అయిపోతుందండి. ఇదిగోండి నేను ఈ బ్లౌజ్ వచ్చి నేను క్రాస్ కటింగ్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసుకుని నేను చుట్టూ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ కోసం కింద నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఎక్కడ హుక్కు పట్టి సైడ్, ఇదిగోండి మెడ వైపున ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా, ఈ సైడ్ వైపున 2.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ ఫ్రంట్ లెంత్ కోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ లో నుంచి హుక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ హుక్సులు పట్టి సైడ్ మనము ఫ్రంట్ లెంత్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా పట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి తర్వాత ఇక్కడ మనకు మెయిన్ టక్స్ ఉంటుంది కదా, ఈ మెయిన్ టక్స్ దగ్గర ఇదిగోండి జాయింట్ ఉందా, ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది జాయింటింగ్ పోతుంది కదా షోల్డర్ జాయింట్ కోసము, ఇది 1/2 ఇంచ్ దగ్గర ఇదిగోండి మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ లెంత్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలండి. ఇది సాగదీస్తే సాగుతుందండి, ఏమాత్రం సాగదీయొద్దు. జస్ట్ ఇదిగోండి మడత లేకుండా నీట్ ఈ విధంగా ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత ఇదిగోండి ఖర్చు ఉంది కదా, ఇప్పుడు ఈ టక్స్ ఉంది, ఈ ఖర్చు ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. చాలా వరకు కొన్ని బ్లౌజ్లకు ఇది ఫోల్డ్ చేసి ఉంటుందండి, అప్పుడు అయ్యో మాకు ఎట్లా వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని దీనికి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్ అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కోసం కూడా అంతే, ఇదిగోండి మనకు హుక్సులు పట్టినే తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కోసం కూడా తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది, మీకు కనిపిస్తుందా ఇక్కడ షోల్డర్ జాయింట్ అండి. జాయింట్ని ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనము నెక్ అనేది తీసుకోవాలండి. ఈ నెక్ కోసం వచ్చి ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా ఈ క్లాత్ ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా వస్తుంది. ఈ ఉక్సులు పట్టి వచ్చి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి ఈ విధంగా స్ట్రేట్ గా ఉంచేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ని పై వరకు డ్రా చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ని స్ట్రేట్ గా డ్రా చేసేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలండి చూడండి ఈ విధంగాను. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ వరకు రౌండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ఇక్కడ చెస్ట్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర చెస్ట్ ఆ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మెయిన్ డాట్ కోసం కూడా ఇదిగోండి మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ ఆది బ్లౌజ్ లో ఈ టక్స్ వెడల్పు ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఎక్కడ వరకు ఉంది, ఇది ఇక్కడ వరకు ఉన్నది. ఇక్కడి నుంచి ఈ టక్స్ వెడల్పు ఎంత ఉన్నది చూసుకోవాలి. చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ టక్స్ వెడల్పు వచ్చి 1.5 ఇంచులు ఉంది. ఓకేనా, ఇదిగోండి 1.5 ఇంచులు ఉన్నది అంటే ఏంటి, మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు పెద్ద సైజు అని ఏది లేదండి, ఎవరికైనా కూడా స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి.
తర్వాత మనకి చెస్ట్ లో మెయిన్ డాట్ వెడల్పు ఒకటింబావ్ వచ్చింది కదా, ఆ ఒకటింబావ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకటింబావ్ ఇంచు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ మీద వస్తుంది కదా అందుకోసం అని చెప్పి. ఇదిగోండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ వచ్చాయి కదా, ఈ మూడు మార్కింగ్స్ ని కూడా ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్ నుంచి ఫస్ట్ మార్కింగ్ వరకు రౌండ్ గా షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇదిగోండి మధ్యలో పాయింట్ ను వదిలిపెట్టేసేయండి. ఈ చివరి సైడ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి ఈ చివరిన 2.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండు మార్కింగ్స్ ని ఈ విధంగా స్కేల్ తో లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్ వచ్చి మనం కర్వ్ షేప్ లో కూడా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా స్ట్రేట్ గా కూడా వేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేస్తున్నాం కదా, మెయిన్ డాట్ వెడల్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి ఈ చివరి వైపున మెయిన్ డాట్ కోసం అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ చంక జాయింట్ పైన వైపు నుంచి కదా చంక మార్కింగ్ ఈ మార్కింగ్ నుంచి ఈ డాట్ వరకు కూడా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత లైన్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇది పై వరకు కూడా ఇదిగోండి ఈ విధంగా పై వరకు డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చంక భాగం ఉంది కదా, చంక భాగంలో లోత్ అనేది తీసుకోవాలండి. ఈ లోతు కూడా ఈ సైజ్ అని ఏం లేదండి, ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇదిగోండి 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసేసుకొని ఈ రౌండ్ అనేది చేసుకోవాలి. ఈ రౌండ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టినాం కదా, ఇక్కడి నుంచి ఈ రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ చేసేసుకొని మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి పై వైపున కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ రౌండ్ నెక్ దగ్గర మనము కొంచెం ఇది ఈ విధంగా లోపల వైపునకు ఇదిగోండి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది లోపల వైపునకు తీసుకోవడం వల్ల ఈ నెక్ షేప్ అనేది రౌండ్ గా వస్తుందండి. అది కస్టమర్ ఛాయిస్ ను బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళు అట్లా లోత్ వద్దన్నారండి, అందుకోసం నేను నార్మల్ గా కట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టి లెంత్ ఉంది కదా, ఈ హుక్కులు పట్టి లెంత్ దగ్గర పైన నెక్ నుంచి 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ హుక్సులు పట్టి కోసం అని మనం కర్వ్ గా డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక మడతలా వచ్చేస్తుంది మనకు. ఈ మడత దగ్గర హుక్సులు డాట్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న ఘాట్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మనము 2.5 ఇంచుల దగ్గర అదే విధంగా ఇదిగోండి 3 డాట్స్ వచ్చినాయి కదా, ఈ 3 డాట్స్ దగ్గర కూడా చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ తిరిగే దగ్గర ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాట్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని చోట్ల ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఇదేంటి మనకి పెద్ద సైజు కాబట్టి ఇదిగోండి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి నేను మార్కింగ్ చేసేస్తున్నాను. అదే విధంగా ఈ హుక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ హుక్సులు పట్టి వైపు డాట్ కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసేస్తున్నాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ ని బేస్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ట్రయాంగిల్ మోడల్లో ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ అనేది ఇదిగోండి చంక వైపునకి ఈ విధంగా డాట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇక్కడ ఉంది కదా మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్ కూడా ఇదిగోండి స్కేల్ తో మనం డ్రా చేసేసుకోవాలండి స్ట్రేట్ గా. అదే విధంగా ఇదిగోండి సైడ్స్ కూడా ఈ ఘాట్ల వరకు మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కోసం ఇదిగోండి ఆల్రెడీ 2 లేయర్స్ ఉంది కదా, ఈ 2 లేయర్స్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి 4 ఫోల్డింగ్స్ వస్తాయి, అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇదిగోండి ఈ సైజు బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవు ఇదిగోండి, షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింటింగ్ నుంచి ఈ హ్యాండ్ చివరి వైపున వరకు చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత ఉంది, ఇది 11 ఇంచులు ఉంది. 11 ఇంచుల దగ్గర ఇదిగోండి హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది కూడా చూసుకోవాలి.
ఇదిగోండి రౌండ్ వచ్చేసి మనకి ఇగో డబుల్ ఫోల్డింగ్ మీద పాదొక్క 6 ఇంచులు ఉంది ఓకేనా ఈ పాదొక్క 6 ఇంచులను కింది వైపున మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా 2 ఇంచులు ఖర్చు కూడా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వీళ్ళ హ్యాండ్ లెంగ్త్ ఎంత వచ్చింది 11 ఇంచులు వచ్చింది ఈ 11 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది స్ట్రెయిట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ డౌన్ చేయాలి కదా చంక రౌండ్ ఈ డౌన్ చేయడం కోసం ఇది పెద్ద సైజ్ కదండి దాని కోసం అని చెప్పి 3.5 ఇంచులకి నేను ఇక్కడ డౌన్ కోసం మార్కింగ్ చేస్తున్నాను నడుములోసు పెద్దది ఉన్నప్పుడు పెద్ద సైజ్ వాళ్ళకి 3.5 ఇంచులు డౌన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం మనం నడుములోసులో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకు 8.75 అంటే పాదకు 9 ఇంచులు వచ్చింది ఈ పాదకు 9 ఇంచులను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ గా మార్కింగ్ పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ వరకు రౌండ్ అనేది చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ ఉంది కదా ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఈ చివర్న కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఈ 2 ఇంచెస్ ఖర్చు కూడా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ రౌండ్ ఉంది కదా ఇది నేను 3.5 ఇంచెస్ అనేది డౌన్ చేసి కర్వ్ తీసేసుకున్నానండి మీరు ఒకవేళ ఆది బ్లౌజ్ లో నుంచి అయినా కూడా ఈ రౌండ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి పై వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి ఒదిలి పెట్టేసి ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా హ్యాండ్ జాయింట్ ఇదిగోండి ఈ విధంగా స్ట్రెయిట్ గా ఉండేలాగా ఈ విధంగా చూసేసుకొని ఇదిగోండి ఎక్కడ కూడా మడతలు లేకుండా నీట్ గా ఈ విధంగా ఉంచేసుకొని ఇదిగోండి ఈ చివర చంక జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ వరకు ఈ విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ విధంగా కూడా మనము చంక జాయింట్ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవచ్చు కాకపోతే ఇట్లా తీసుకు నేను మాత్రం నడుము కొలతతోనే ఈ డౌన్ అనేది తీసేసుకుంటానండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకుందాం ఇక్కడ వరకు మనము కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక చిన్న గాట్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి హ్యాండ్ జాయింట్ చేయాలని గుర్తుంటుంది అన్నమాట తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉన్న పీస్ ని ఓపెన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక సైడ్ మనకు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలండి ఈ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అంత ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలిపెట్టినాం కదా ఈ ఖర్చు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఒక దగ్గర 1/2 ఇంచ్ లెంత్ ఉండాలండి ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ లెంత్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి లైట్ గా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా ఈ డాట్ వరకు ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఈ పీస్ ని కట్ చేసుకోవాలి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో ఈ లోతు తీసుకోవడం వల్ల కుచ్చిళ్లు రాకుండా ఉంటుందండి ఇక్కడ ఒక చిన్న గాట్ పెట్టేసుకోవాలి మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు గుర్తుంటుంది అదే విధంగా ఇదిగోండి ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవడం కోసము ఇదిగోండి 4 లేయర్స్ తీసేసుకోవాలి మనం ఏంటి ఇక్కడ 1.5 మీటర్ తీసుకున్నాం కదా మనం లైనింగ్ అలా తీసుకోవడం వల్ల 4 షేప్ బెల్ట్లు కూడా లైనింగ్ పీసుల నుంచే వచ్చేస్తాయండి మనకు ఇదిగోండి 4 లేయర్స్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఈ చివరన ఇదిగోండి స్ట్రేట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వేస్టేజ్ అంటే వెళ్ళిపోతుంది తర్వాత ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అని చాలా మంది అడిగినరండి దీని పొడవు ఎంత తీసుకోవాలని దానికోసం చెప్తున్నాను చూడండి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే పొడవు అయితే ఉందో ఇదిగోండి బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఉంది కదా ఎంత ఉన్నదో అంత వరకు మార్కింగ్ చేసుకోండి చాలా మంది ఏంటంటే ఇది ఎంత తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కూడా స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక వైపున 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కు వచ్చేసి ఒక మెజర్మెంట్ ఏ సైజు వాళ్ళకైనా ఒకే మెజర్మెంట్ ఉంటుందండి మన మెథడ్ లో అనేది చెప్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా ఈ చివరి వైపున 3.5 ఇంచెస్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఇదిగోండి ఈ లైన్ దగ్గర 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ పొడవులో 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది నుంచి 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇది కరెక్ట్ షేప్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ 3 డాట్స్ ని కలిపి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకుందాం
ఇక్కడ వరకు మనకు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 4 ఇంచెస్ అని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక చిన్న గాట్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు బుక్సల్ పట్టీ సైడ్ ఇది జాయింట్ చేయాలి అని గుర్తుంటుంది ఎందుకంటే మనకు చూడడానికి రెండు వైపులా ఒకేలా ఉంటుంది అందుకని అదే విధంగా ఈ పై వైపుని ఇది ఉంది కదా కార్నర్ ఈ కార్నర్ దగ్గర కూడా చిన్నగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనకు నెక్స్ట్ మిగిలిన పీసులు ఉంటాయి కదా దీంట్లో నుంచి హుక్సల్ పట్టీ కాజల్ పట్టీ తీసుకోవాలండి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ లో కట్ చేసుకునేటప్పుడు నెక్ కోసం అని వదిలిపెట్టేసినాం కదా ఇక్కడ మనకి హుక్సల్ పట్టీ కాజల్ పట్టీ కోసం వస్తుందండి ఇది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఎక్స్ట్రా పీసులు అంతా కూడా దీన్ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఇలా ఓపెన్ చేసేయండి చేసేసిన తర్వాత ఇదిగోండి మనకు మధ్యలో మడత ఉంది కదా ఈ మడత నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ఈ విధంగా స్ట్రెయిట్ గా కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఒక చిన్న పీస్ ఒక పెద్ద పీస్ వస్తుందండి ఇది హుక్సల్ పట్టీ కోసమో ఇది కాజల్ పట్టీ కోసమని మనకి ఇది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అదే విధంగా ఇంకా మిగిలిన పీస్ ఉంది కదా ఈ మిగిలిన పీస్ లో నుంచి నడుం బెల్ట్ కోసం తీసుకోవాలండి ఈ నడుం బెల్ట్ కోసం కూడా మనము 1.5 ఇంచ్ ఇదిగోండి 1.5 ఇంచులతోని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్ గా లైన్ డ్రా చేసేసుకొని ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పీస్ లో నుంచి మనకు మిడ పీసుల కోసం కొన్ని పీసులు అనేది కట్ చేసేసుకోవాలండి ఆ మిడ పీసులు కూడా మనం ఈ విధంగా స్ట్రేట్ గా కట్ చేసుకోవద్దు క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇదిగోండి మీకు వీలైతే ఇదిగోండి స్కేల్ తో కూడా మనం ఈ విధంగా కొన్ని లైన్స్ అనేది డ్రా చేసుకొని ఈ పీసులు కూడా మనం కట్ చేసుకోవచ్చు మనం లైనింగ్ పీస్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ పీస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా లైనింగ్ పీస్ ఒరిజినల్ పై వైపుని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే నాకు ఇది ఒరిజినల్ పీస్ అనేది వీళ్ళు పెద్ద పన్ననే ఇచ్చిరండి ఎందుకంటే వీళ్ళు మాకు రెగ్యులర్ కస్టమర్ అండి పెద్ద సైజ్ ఉంటుంది అని చెప్పి నేను పెద్ద పన్ననే ఇవ్వమని చెప్తాను వీళ్ళకి ఒకవేళ మీ దగ్గర ఈ ఒరిజినల్ పీస్ అనేది తక్కువగా ఉందనుకోండి చిన్నగా ఉన్నప్పుడు మీరు బ్యాక్ పార్ట్ లో ఎట్లాంటి జాయింట్లు లేకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి అదే విధంగా హ్యాండ్స్ కూడా ఇదిగోండి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ చివరి వైపున ఈ ఖర్చు లోపల మాత్రం జాయింట్లు రావద్దు ఏమన్నా జాయింట్లు వచ్చినా ఈ ఖర్చు బయట సైడ్ మాత్రమే జాయింట్లు వచ్చేలాగా చూసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతేనండి ఇదిగోండి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు బయటకే మనకు జాయింట్లు అనేవి రావాలి కనిపించే ప్లేస్ లో మాత్రం జాయింట్లు రాకుండా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ మొత్తాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ ఒకటి రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.